హలో వ్యూయర్స్ ప్రియా హోమ్ విజిట్ ఛానల్కి స్వాగతం ఇవాళ మన వీడియోలో ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్ని బట్టి అవుట్ సైడ్ ఫుడ్ తినటం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదండి కొంచెం శ్రమపడి మనం ఇంట్లోనే ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మనం చాలా రుచికరంగా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం కావలసిన పదార్థాలు రైస్ ఒక కప్పు ఆయిల్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు పోపు దినుసులు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర ఒక కట్ట ఉప్పు రుచికి సరిపడినంత కారం ఒక టీ స్పూన్ చిల్లీ సాస్ ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పసుపు చిటికెడు ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి పెట్టుకోవాలి పచ్చిమిర్చి రెండు కట్ చేసి పెట్టుకోవాలి లెమన్ ఒకటి ఫ్రైడ్ రైస్ తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు జీలకర్ర చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి పోపు బాగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగడానికి కొంత సమయం పడుతుంది ఈలోగా మనం రైస్ రెడీ చేసి పెట్టుకుందాం ముందుగానే మనం అన్నము వండుకొని రెడీగా పెట్టుకోవాలి సో అన్నంలో ఇలా ఉండలు లేకుండా పొడి ఆడేలాగా అన్నం అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి సో అన్నం రెడీగా ఉంది కదా పోపు వేగిందో లేదో చూద్దాం రండి చూడండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి సో ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో కరివేపాకు ఇంకా ముందే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపులో మనం ఒక స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఇందులో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ పోపులో అన్నం అంతా కూడా బాగా కలిసేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చక్కగా చూడండి నేను బాగా ఇలా కలిపేసుకుంటున్నాను మనకి ఈ పోపులో వేసిన ఈ చిల్లీ సాస్ ఆనియన్ ఫ్లేవరు ఇంకా కారం సాల్ట్ ఈ కొత్తిమీర ఫ్లేవర్ ఇదంతా కూడా రైస్కి పట్టేంత వరకు మనం బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఈ పోపులో అన్నం అంతా బాగా కలిసిపోయింది ఒక నిమ్మకాయ చెక్క తీసుకొని నిమ్మకాయ రసాన్ని దీని మీద పిండుకొని బాగా కలుపుకోవాలి నిమ్మకాయ మన టేస్ట్కి సరిపడినంత వేసుకోవచ్చండి నేను ఇక్కడ ఒక నిమ్మకాయ అంతా వాడాను మీరు కావాలంటే హాఫ్ లెమన్ అయినా వేసుకోండి అది మీ రుచికి సరిపడినంత చూసుకొని వేసుకొని బాగా ఈ రైస్ అంతా నిమ్మకాయ రసం కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చు మీరు కావాలంటే ఈ పోపులో ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చండి నేను ఇందులో వేయలేదు సో మీరు కావాలనుకుంటే ఒక ఎగ్ కూడా కలుపుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఎంతో రుచికరంగా ఉండే ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకున్నాము ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రైడ్ రైస్ని మనం లెమన్ ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్